పార్వతీపురంలో గిరిజన విద్యార్థులు చదువుకోవాల్సిన కళాశాలలో పైసా ఖర్చు పెట్టారని సున్నా. ఇప్పటిదాకా టెండర్ కూడా పిలవలేదంటే 4 సంవత్సరాలుగా పేద విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించాలనే చిత్తశుద్ధి ఏమాత్రం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండిందో చెప్పాలి అధ్యక్ష. కానీ అబద్ధాలు మాత్రం వండి వారుస్తా ఉంటారు అధ్యక్ష, అబద్ధాలని వండి వారుస్తా ఉంటారు అధ్యక్ష. ప్రతిరోజు పేపర్లను రాయిస్తుంటారు అధ్యక్ష. అధ్యక్ష పేపర్లు రాయిస్తారు మెడికల్ కాలేజీలు మాకు వద్దన్నారు. అయ్యా 40% మీరు పులివెందుల గురించి నేను చెప్పాను, అదే పులివెందుల్లో నేను చూపిస్తాను సార్. పులివెందుల కళాశాలలో కావాల్సి మీ దగ్గర నేను పంపిస్తాను సార్. పులివెందుల్లో హాస్పిటల్ ఒకటి కట్టారు అధ్యక్ష. ఇది హాస్టల్ కళాశాల ఒక హాస్పిటల్ మాత్రం కట్టారు. ఈ ఫోటోలు చూడండి అధ్యక్ష, ఈ ఫోటోలు చూడండి అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చే నాటికి ఒక హాస్పిటల్ మాత్రం కట్టి హాస్టల్ కట్టకుండా కాలేజ్ బిల్డింగ్లు కట్టకుండా అమ్మాయిల కళాశాల అమ్మాయిలు హాస్టల్లో ఉండాల్సిన దాన్ని 4 గోడలు మాత్రం కట్టి అమ్మాయిలు మేము ఎక్కడ పెట్టుకోండి సార్ అధ్యక్ష. అధ్యక్ష 70% బోధనా సిబ్బంది లేకుండా వైద్య విద్యను నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులు గౌరవంగా అందించాలని చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష 60% మౌలిక సదుపాయాల కల్పన లేకుండా హాస్టల్ లేకుండా చదువుకుంటున్న విద్యార్థుల్ని ఏ హాస్టల్లో చేర్పించాలా, అమ్మాయిని ఏ చెట్ల కింద చదివించాలా, ఎక్కడ ఉంచాలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళకి చెప్పాలి ఉండే అధ్యక్ష. కానీ నిశ్చిత్తుగా నిర్లజ్జగా ప్రతిరోజు విద్యార్థులు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. మొన్నటికి మొన్న 8500 నిర్మించాలని నిశ్చిత్తుగా గతంలో ముఖ్యమంత్రి అపోహలు సృష్టించడం మంచిది కాదు అధ్యక్ష. ప్రభుత్వం ఏదైనా సరే ప్రభుత్వం ఉన్నప్పుడు తర్వాత ప్రభుత్వం బాధ్యతలు తీసుకోవాల్సింది. కానీ నేను నిర్మించానని అపోహలు చెప్తుంటే సంపద సృష్టిస్తానని విద్యార్థులు చెప్తే ఇవాళ విద్యార్థులకు 17 కళాశాలలు లేక విద్యార్థులంతా చదువులకు దూరం అయిపోతున్నారని చెప్తున్నారు. 750 సీట్లు రావాల్సిన సీట్లు రాలేదంటున్నారు. దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు? దీనికి కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ఫ్యాకల్టీ డిఫరెన్స్కి కారణం ఎవరు? సమాధానం చెప్పండి అధ్యక్ష. ఇది సమాధానం చెప్పాల్సిందిగా మీరు కోరాలి అధ్యక్ష. ఆ పార్టీ గౌరవ సభ్యులు నేను అడుగుతున్నాను. వాళ్ళ ముఖ్యమంత్రి గారు రోజు అబద్ధాలను వండి వారిస్తుంటే దీని సమర్థత లేదా అధ్యక్ష? సమర్థత ఉంది అధ్యక్ష. రికార్డు స్థాయిలో 1 సంవత్సరంలో తాడేపల్లి భవనాన్ని కట్టారు అధ్యక్ష. అధ్యక్ష రికార్డు స్థాయిలో 26 జిల్లాల్లో క్వశ్చన్ నెంబర్ 1352 మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మాట అధ్యక్ష. ఇది ప్రశ్నోత్తర సంఘం, సభ్యులు ప్రశ్న అడిగారు, మంత్రులు వచ్చి గౌరవ మంత్రులు వచ్చి సమాధానం చెప్తారు. సమాధానం చెప్తూ అందులో వారు రాజకీయ ఉపన్యాసాలు అవి చేయడం సంబంధిస్తున్నాయి. ప్లీజ్ కూర్చోమండి.